అవును శ్రీమాను మన మోదీ సారు వారు కనబడ్డ దాని మీద కనబడ్డట్టు జిఎస్టి పేరుతోని పన్నులు బాదుకుంటా అన్నిటి రేట్లు పెంచిపిస్తున్నాడు కదా. ఇగో ఇప్పుడు లాస్ట్కు మక్క కంకుల మీద కూడా జిఎస్టి వేస్తాడా ఏంది అన్న అనుమానం కొడుతాందోళ్ళ. అమ్మ తోడోళ్ళ నాకైతే గదే భయం అవుతుంది. మక్క కంకుల మీద ఎందుకు ఎత్తడితి అని అనుకునేరు మీరు పొరపాటున. అరే మీకేం తెలుసోళ్ళ, ఒక కేంద్ర మంత్రి సారు జయబట్టి ఈ మోదీ సార్కు ఇగో ఇట్లా కంకుల మీద కూడా జిఎస్టీ వేయాలననే కొత్త ఆలోచన బరాబర్ పుడుతుంది. ఎందుకంటారా, ఎందుకో చూసేయండి ఇక మీరే ఎరుకైతుంది. ఇగో గీ కార్లకెళ్ళి దిగుతున్నాడు చూడురల్లా, గీనే అల్లాటప్ప మనిషి కాదు, పువ్వు గుర్తు పరందామయ్య కేంద్ర మంత్రి, పేరు ఫగన్ సింగు. ఈయనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊరి మీదకి వెళ్ళి పోతా అంటే ఇగో ఈ పిల్లగాడు మక్క కంకలు అమ్ముకుంటూ కనబడ్డాడు. అసలే వానబడుతుందాయే, మక్క కంకులను చూసుడుతోనే కేంద్ర మంత్రి సార్కు నోట్రే ఊరిలో వచ్చినాయి. కారు దిగిండు, కంకి కాడ ఈ పిల్లగాంతో బేరం ఆడిండు. జరసేపు మీరు కూడా చూసేయురి ఇళ్ళ బేరాన్ని. अब तुम सोच रहे गाड़ी देख के बता रहे हैं, लेकिन होटल नहीं नहीं भाई, होटल तो यहाँ तो फ्री में मिलता है भाई, फ्री में है 5 रुपए में खरीद के. क्या नाम है तेरा? धर्मेन. हाँ धर्मेन बेटा राम, तुम 15 रुपये में बेचते हो क्या? केल कीजिए है कैरी कितना केजी? अरे ये दर्जन में बिकेगा तो पर जो सूच के कितने बेचते हो? అమ్మో ఏమో అనుకున్నా గాని ఈ పోరడు చిన్నోడు కాదుల్లో. కేంద్ర మంత్రి సారేమో కంకి ఎంత పిల్లగా అని అడిగిండు. 15 రూపాయలు సార్ అని అన్నాడు. ఇక ఏ 15 ఎక్కడిది, నేనేమన్నా అమాయకున్నా అనుకుంటున్నావా? 5 రూపాయలకి అటు దిక్కు పోతే ఫ్రీగానే దొరుకుతాయి కంకులు అని రాగాలు తీసిండోళ్ళ. మరి ఈ పిల్లగాడు ఊకుంటాడా? అసలే కష్టం చేసుకొని బతికేటోడాయే. ఏ 5 రూపాయలకు నాకే వాడతలేదు, నువ్వు పెద్ద కార్లు వచ్చినవని ఏం ఎక్కువ చెప్తలేను. జిఎస్టి లేకుండానే దీని మీద 15 రూపాయలకు అమ్ముతున్నా అని అన్నాడోళ్ళ. కథం ఇక ఇంకా జరసేపు ఈయనే ఉంటే ఈ పిల్లగాడు ఇజ్జత్ తీసి కుప్ప పెడతాడని అనుకున్నాడో ఏం పాడో గాని, మంత్రి సారు పర్సులకి వెళ్ళి పైసలు తీసి కంకి కొనుక్కొని నములుకుంటూ పోయిండు అదన్నట్టు ముచ్చట. అయ్యో మంత్రి సారు ఇప్పటికన్నా సమజైందా, రేట్లు ఏ తీర్లు పెరిగినాయో? ఇక ఈ వీడియో మీ మోదీ సార్ కనుక చూస్తే కంకి మీద కూడా జిఎస్టీ వేసినా వేస్తాడు, అప్పుడు 15 కాదు కదా 25 రూపాయలు పెట్టవలసి వస్తుంది అని అంటుండ్రు జనాలు.